ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ समर्थसद्गुरुश्रीसायिनाथाय नमः చిరంజీవి నటరాజు, డేట్ ఆఫ్ బర్త్ 18 డిసెంబర్ 1972, సోమవారం సాయంత్రం 6 గంటల 23 నిమిషాలకి తెనాలిలో జన్మించారు. స్థానిక సూర్యోదయం 6 గంటల 33 నిమిషాలు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకి తెనాలిలో సూర్యాస్తమయం. జన్మ నక్షత్రం కృత్తిక 4వ పాదం. జన్మరాశి వృషభం. జన్మలగ్నం మిథునం. పుట్టినప్పుడు జీవితం సూర్య మహాదశతోటి, రవి మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ సూర్య మహాదశ పుట్టిన తర్వాత శేషం 1 సంవత్సరం 5 నెలలు, ఆ తర్వాత చంద్ర మహాదశ, తర్వాత కుజ మహాదశ, తర్వాత రాహు, అంటే రాహువు కూడా గడిచిపోయింది వీరికి. ఇప్పుడు గురు మహాదశ. ఈ గురు మహాదశ 23/5/2009 నుంచి ప్రారంభమైంది, 23/5/2025 వరకు ఉంటుంది. 16 సంవత్సరాల పీరియడ్ గురు మహాదశ. గురు మహాదశ తర్వాత శని మహాదశ ప్రారంభమవుతుంది. ఈ శని మహాదశ వీరికి 52 ఏట నుంచి 71వ ఏట వరకు ఉంటుంది. శని మహాదశ వీరికి చూస్తే జాతకంలో రాహుకేతు దోషం అనేది ఉంది, తర్వాత కుజ దోషం అనేది ఉంది. యోగకారకులైన బుధ శుక్రులు 6ంట శత్రుక్షేత్రంలో ఉన్నారు. వీరి జాతకం చాలా కాంప్లికేటెడ్, జీవితం వీళ్ళకి అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎదురవుతాయి. ఒక వ్యక్తి జీవితం గత జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితంగా ఏ విధంగా నడుస్తుంది అన్నది జాతకంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈయన జాతకంలో చూస్తే అప్ అండ్ డౌన్స్, కష్టాలు, ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇవన్నీ కూడా డెఫినెట్గా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనకి జాతకంలో 12 విషయాలు తెలుస్తాయి. లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు ఉన్నారు ఈయనకి. ఈ లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు ఉన్నప్పుడు ఈ రాహుకేతు దోషం వల్ల మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ అనేవి, చికాకులు అనేవి తలచుతూ ఉంటాయి. పంచమంలో కుజుడు ఉన్నప్పుడు భావావేశం అధికంగా ఉంటుంది, అంటే ఎమోషనల్ అయ్యే పరిస్థితులు. దాంతోపాటు డైజెషన్ రిలేటెడ్ కానీ, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కానీ, స్టమక్ రిలేటెడ్ అన్నమాట, కడుపుకి సంబంధించిన స్టమక్ రిలేటెడ్ హెల్త్ ట్రబుల్స్ అనేవి తలెత్తుతూ ఉంటాయి. ఇది లైఫ్కి సంబంధించిన ప్రిడిక్షన్స్ చెప్తున్నాం. ఇప్పుడు ఏదో టెంపరీగా ప్రస్తుతం ఇవన్నీ ప్రస్తుతానికి సంబంధించింది కాదు, పాస్ట్కి సంబంధించింది, ప్రజెంట్కి సంబంధించింది, ఫ్యూచర్కి సంబంధించింది, మొత్తం ఎంటైర్ లైఫ్కి సంబంధించిన హారోస్కోప్ అనాలిసిస్ చెప్తున్నాం. పంచమంలో కుజుడు ఉన్నప్పుడు ఆలోచన, లివరు వీటికి సంబంధించిన ఇబ్బంది దోషాలు ఉంటాయి. అంటే ఆలోచన అంటే రాంగ్ డిసిషన్స్ తీసుకోవడం, ఎమోషన్ ఆవేశంతో లేదా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తాయి ఈయన సొంత నిర్ణయం వల్లే. తర్వాత కొంతమందికి చూడండి, ఆకస్మికంగా స్టమక్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తలెత్తి ఏదో సమ్ ఎపెండిసైటిస్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ఎపెండిక్స్ అంటారు దాన్ని, ఎపెండిక్స్ ఆపరేషన్ అంటారు. సో ఈయనకి స్పైసీ ఫుడ్ అనేది, అంటే మా కారం మసాలాలు అలాంటివి అవాయిడ్ చేయడం అనేది ఈయన స్టమక్ హెల్త్కి చాలా మంచిది. తర్వాత 6ంట శుక్రుడు బుధుడు ఉన్నారు. 6ంట శుక్రుడు బుధుడు ఉంటే
ఆ వ్యక్తి హార్ట్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన పరిస్థితి. హార్ట్ విషయంలో అంటే గుండె, మీరు ఎప్పటికప్పుడు కనీసం ఇయర్లీ వన్స్ అయినా సరే ఈసీజీ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఈసీజీ టెస్ట్ అనేది 100 రూపీస్తో అయిపోతుంది. దాంతోపాటు బ్లడ్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ టెస్ట్ అని చెప్పి చేస్తారు, అది కూడా చేయించుకోవాలి. ఈ రెండు కలిపి 500 రూపీస్లో అయిపోతాయి. దీనివల్ల బ్లడ్ టెస్ట్లో బ్యాడ్ కొలెస్టరాల్ ఏమైనా ఉందా అన్నది తెలుస్తుంది. బ్యాడ్ కొలెస్టరాల్ని వైద్య పరిభాషలో ఏమంటారంటే ట్రైగ్లిజరేట్స్ అంటారు. మీకు ఈ రిస్క్ ఉంది కాబట్టి చెప్తున్నాం, మేము చెప్పేవి కూడా సరదాగా చెప్పేవి కావు, ఇక్కడైనా సీరియస్ థ్రెట్ అనేది ఉన్నప్పుడే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ బ్లడ్ టెస్ట్ ఈసీజీ అనేది కంపల్సరీ ఇయర్లీ వన్స్ అనేది మీరు చేయించుకోవాలి. దానివల్ల ఫ్యూచర్లో ఆకస్మికంగా తలెత్తే హెల్త్ ట్రబుల్స్ నుంచి మీరు ప్రికాషన్ వైద్యపరంగా ప్రికాషన్ తీసుకోవడానికి జ్యోతిషం అనేది, జాతకం అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు అప్పటికప్పుడు ప్రాబ్లం వచ్చిన తర్వాత కానీ తెలియదు డాక్టర్లకైనా సరే, కానీ జ్యోతిష్కుడికి రాబోయే ప్రమాదం ఏంటన్నది జాతకం చూస్తేనే తెలుస్తుంది. అందుకోసమే జ్యోతిషాస్త్రం అనేది ఉంది. జ్యోతిషాస్త్రపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం కోసమే పరమశివుడు మహర్షుల ద్వారా మానవాళికి జ్యోతిషాస్త్రాన్ని అందించాడు. అందుకోసమే చీకటిలో టార్చ్ లైట్ లాగా మనకి దారి చూపించేదే జాతకం. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, జ్యోతిష్కుడిని సంప్రదించి ఈ స్టెప్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది చర్చించి నిర్ణయాలు తీసుకోవడం అనేవి మీ జాతకంలో చాలా అవసరం. అలాగే నెక్స్ట్ హెల్త్ విషయంలో కూడా కలిగే సంతానం చూస్తే పుత్ర సంతతి అనేది మీకు ఖచ్చితంగా ఉంటారు. సంతానం గురించి చెప్పేటప్పుడు భార్య జాతకం కూడా చూసి చెప్తేనే మనకి యాక్యురేట్గా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అయితే మీ జాతకం ప్రకారం కొడుకు కూతురు కలగడం అనేది ఉంది. జీవితంలో కష్టాలు ఇబ్బందులు అనేవి అధికంగా ఫేస్ చేయాల్సిన పరిస్థితి మీ జాతకంలో ఉంది. పంచాంగంలో గోచార ఫలితాలు చూసుకునేటప్పుడు వృషభ రాశి చూసుకోవాలి మీరు. అలా కాకుండా కొన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో సన్సైన్ ప్రకారం కూడా ఫలితాలు రాస్తూ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. అలా దాన్ని సన్సైన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఆ దాని ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే కనుక సాగిటేరియస్ చూసుకోవాలి. తెలుగు మాసం మార్గశిర మాసంలో పుట్టారు మీరు. మార్గశిర శుక్ల త్రయోదశి సోమవారం నాడు జన్మించారు. జాతకంలో లగ్నాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు ఆరింటి ఉన్నాడు మీకు, అంటే బ్యాడ్ పొజిషన్లో ఉన్నాడు. మంచి గ్రహం చెడు స్థానంలో ఉంది మీకు, సింపుల్గా అర్థం చేసుకోవాలంటే. ఈ బుధుడు కనుక బాగుంటే కనుక ఆరోగ్యం పెర్ఫెక్ట్గా ఉంటుంది. వాహన యోగం, గృహయోగం, ఉన్నత విద్యాయోగం ఇవన్నీ కూడా కలుగుతాయి. ఈ బుధుడు ఎప్పుడైతే బ్యాడ్ పొజిషన్లో ఉన్నాడో ఆరోగ్యం స్టబర్న్ హెల్త్ దాన్ని ఇప్పుడు హోమియోపతి భాషలో ఆయుర్వేదంలోనూ వ్యాధి నిరోధక శక్తి అంటారన్నమాట. ఆటో ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూన్ డిఫెన్స్ మెకానిజం. ఇది ఇమ్యూన్ డిఫెన్స్ మెకానిజం అనేది మీకు వీక్గా ఉంటుంది, వీక్ కాన్స్టిట్యూషన్ మీ తత్వం. దాంతోపాటు ఈ చతుర్థం ఏంటంటే వాహన యోగం, గృహయోగం. ఈ వాహన యోగం, గృహయోగం విషయంలో మీరు అప్పు చేసి ఏర్పరచుకోవడం అనేది మీ జాతకంలో కనబడుతుంది. వాహన యోగం, గృహయోగం, అసలు వాహన యోగం, గృహయోగం కలగడం అనేదే డౌట్. అసలు మీ జాతకంలో కలగడం అనేదే కష్టం. అది ఒకవేళ కలిగినా కూడా రుణానికితోటి ఏర్పడడం అనేది జరుగుతుంది. అది ఎక్కువ కాలం నిలబడవని కూడా ఉంది. వాహన యోగం కానీ గృహయోగం కానీ ఎక్కువ కాలం స్థిరంగా నిలబడవు అని చెప్పి కూడా ఉంది. అబ్రాడ్లో మీరు ప్రస్తుతం ఉన్నారు, ఇంకా ఈ జాబ్ ఎంతకాలం ఉంటుందని కూడా తమరు అడగడం జరిగింది. డెఫినెట్గా ఏప్రిల్ 2016 దాకా మీరు అబ్రాడ్లోనే ఉంటారు. ఏప్రిల్ 2016 అది మీ జాతకంలో ఉంది. తర్వాత ఈ హెల్త్కి సంబంధించి వేదిక రెమెడీస్ మీరు ఏం పాటించాలంటే కంపల్సరీ ఎమరాల్డ్ స్టోన్ పెట్టుకోవాలి.
ఎమరాల్డ్ మినిమం 2 క్యారెట్స్ ఉంటే మంచిది. 2 క్యారెట్స్ కంటే ఎక్కువ ఉంటే ఇంకా చాలా మంచిది. ఈ 2 క్యారెట్స్ మినిమం పెట్టుకోవాలి. ఈ స్టోన్ కుడి చేయి చిటికిన వేలికి ధరించాలి. ఎమరాల్డ్ స్టోన్తో పాటు బ్లూ సఫైర్ కూడా మీకు చాలా మంచిది. ఈ బ్లూ సఫైర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. బుధగ్రహం జీవితం సుఖంగా గడిచేలా చేస్తుంది. మృష్టాన్న భోజన సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. వాహన యోగాన్ని గృహయోగాన్ని కలగజేస్తుంది. వీటికి సంబంధించి వాహన యోగం, గృహయోగం, హెల్త్, గుండెకి సంబంధించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇవన్నీ కూడా పచ్చకు సంబంధించిన రిజల్ట్స్. కేవలం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో మాత్రమే పనిచేస్తుంది బ్లూ సఫైర్. ఈ 2 స్టోన్స్ పెట్టుకోవడం చాలా మంచిది. బ్లూ సఫైర్ కుడి చేయి మధ్య వేలికి ధరించాలి, లేదా మెడలో కూడా ధరించవచ్చు. తర్వాత ఈ పచ్చ కుడి చేయి చిటికిన వేలికి ధరించాలి, లేదా మెడలో కూడా ధరించవచ్చు. ఈ పచ్చ గోల్డ్లోనే ధరించాల్సి ఉంటుంది, వెండిలో ధరించకూడదు. నీలం అనేది వెండిలో అయినా ధరించవచ్చు, గోల్డ్లో అయినా ధరించవచ్చు. మీకు లాభించే దిక్కులు ఏంటంటే ఉండే ఇల్లు ఎప్పుడైనా సరే ఈస్ట్ ఫేసింగ్ ఉండేలాగా చూసుకోండి, తూర్పు దిక్కు ఇల్లు. మీకు ఫేవరబుల్ కలర్స్, లక్కీ కలర్స్ ఏంటంటే బ్లూ, బ్లాక్, ఈ రెండు కూడా లక్కీ కలర్స్. శనిచంద్రులు వేనులో ఉంటే దాంపత్య జీవితం కొంత చికాకులతో గడిచినా కూడా మ్యారీడ్ లైఫ్ హ్యాపీగానే గడుస్తుంది చెప్పచ్చు. చికాకులు అనేవి ఉంటాయి, దానికి కారణం ఏంటంటే రాహుకేతు దోషం అనేది కారణం. మన జీవితంలో ఏర్పడే ఈ గ్రహ దోషాలకి మనం గత జన్మ మనం చేసిన పాపాలే కారణంగా మనం చెప్పడం జరిగింది. వీటికి నివారణ ఏ విధంగా చేసుకోవాలి అంటే మీరు కుజ రాహుకేతులకు సంబంధించిన గ్రహ స్తోత్రాలని నిత్యం పఠించండి. ప్రత్యంగరిదేవి అమ్మవారు దేశంలో చాలా స్థానాల్లో ఉంది, చాలా ప్లేసెస్లో ఉంది. తమిళనాడులో ఉంది, తర్వాత హైదరాబాద్లో వచ్చి మీకు రామకృష్ణాపురంలో ఉంది, గుంటూరులో ఉంది. ఈ ప్రత్యంగరిదేవి అమ్మవారికి పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ మిరపకాయలతోటి హోమం చేయించుకోండి. అది పెద్ద కాస్ట్ కాదు, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2000 or 2500 rupees తో అయిపోతుంది. ఇయర్లీ వన్స్ చేయించుకోండి చాలు, పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ. దీనివల్ల రాహుకేతు దోషం అనేది పరిహారం అవుతుంది. రెడ్ కలర్ మీకు డేంజర్, ఎరుపు రంగుని ఎప్పుడు వాడద్దు. అలాగే వెహికల్కి నంబర్ 9 ఎప్పుడు కూడా పెట్టుకోకండి, నంబర్ 9 చాలా డేంజరస్. మీకు అందరికీ చాలామందికి ఏంటంటే 9 అంటే ఫ్యాన్సీ నెంబర్ కింద ట్రీట్ చేస్తూ ఉంటారు, అందరికీ అది పనికిరాదు. జాతక ప్రకారం ఎవరికి సూట్ అయిందో వాళ్ళకే మంచి చేస్తుంది. ఒక్కొక్క అంకె ఒక్కొక్కళ్ళకి మంచి అవుతుంది, ఇంకొకళ్ళకి చెడు అవుతుంది. కాబట్టి మీ జీవితంలో చూస్తే అప్ అండ్ డౌన్స్ అనేవి అధికంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు, ఈ స్పైసీ ఫుడ్ని వాటిని అవాయిడ్ చేసి వైద్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. టైం టు టైం జ్యోతిష్కుడికి టచ్లో ఉండాలి. తర్వాత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి నిదానంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అబ్రాడ్లో 2016 ఏప్రిల్ దాకా ఉంటారు, ప్రస్తుతం 2012 నడుస్తుంది. 2012 ఆగస్టులో ఉన్నాం మనం. మరి ఫ్యూచరు ఇంకా ఎట్లా ఉంటుంది అన్నది మీరు ప్రశ్న మీరు మీ మెయిల్లో అడిగారు. చూస్తే మీకు ఏప్రిల్ 2016 దాకా కూడా మీకు కెరీర్ ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వదు, కంటిన్యూషన్ నడుస్తూనే ఉంటుంది. కానీ ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి, మీకు శ్రమ అధికంగా ఉంటుంది. జాబ్లో నల్లేరు మీద నడకలా ఉండదు, అంటే పీస్ఫుల్గా నడవదు. ఏదో ఒకటి మీకు ఆ జాబ్లో ప్లేస్లో మెంటల్ టార్చర్ అనేది, మెంటల్ ప్రెషర్ అని చెప్పి పిలవండి, మెంటల్ టెన్షన్ అని చెప్పి పిలవండి, మొత్తానికి ఈ పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఎదురవుతూ ఉంటాయనేది కూడా మనకి జాతకంలో ఈజీగా తెలిసిపోతుంది, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 11 మార్చ్ 2013 నుంచి మే 1st week 2013 దాకా, 1st week of May 2013 వరకు ఈ పీరియడ్లో మీరు ఆరోగ్య విషయంలోనూ,
తర్వాత ఈ నిర్ణయాలు తీసుకోవడం విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ 21 జనవరి 2014 నుంచి 19 మే 2014 దాకా ఈ పీరియడ్లో కూడా మీరు చాలా ప్రొఫెషన్లో కేర్ఫుల్గా ఉండాల్సిన పరిస్థితి, ప్లస్ హెల్త్ పట్ల కూడా జాగ్రత్త వహించండి. 21 జనవరి 2014 నుంచి 19 మే 2014 వరకు ఈ పీరియడ్లో మీరు కాషస్గా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే బుధుడు సుఖస్థానాధిపతి ఎప్పుడైతే ఆరింటి ఉన్నాడో జీవితానికి సుఖం లేకుండా చేస్తాడనమాట. అంత రెస్ట్లెస్గా ఉంటుంది ఈ పీరియడ్లో. నెక్స్ట్ 11 మార్చి 2015 నుంచి 31 ఆగస్టు 2015 ఈ పీరియడ్లో కూడా మీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి నిర్ణయాలు తీసుకునేటప్పుడు. అయితే ఏమైనప్పటికీ కూడా మేము చెప్పినట్టుగా 2000 ఈ ఇప్పుడైతే ఏదైతే జాబ్లో ఉన్నారో ఇప్పటి నుంచి ఏప్రిల్ 2016 దాకా మీ అబ్రాడ్లో జాబ్ చేయడానికి సంబంధించి, కంటిన్యూషన్ సంబంధించి శ్రమతో కూడి ఇబ్బందులతో కూడి కంటిన్యూషన్ అనేది నడుస్తుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. జీవితం సుఖంగా ఉండాలని చెప్పి ఏ వ్యక్తి అయినా సరే ఆశిస్తాడు, కోరుకుంటారు. కానీ మీ జీవితం సుఖంగా నడవకుండా ఎప్పుడు ఒడిదుడుకులు, మానసిక ఆందోళనతో, టెన్షన్తో, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో నడుస్తోంది. గతంలోనూ ఇలా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది, భవిష్యత్తులో కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏప్రిల్ 2016 దాకా ఉంటుందని చెప్పి మనం చెప్పచ్చు. అయితే ఈ ఇన్సెక్యూరిటీలోనే మనకి మంచి కాలం వచ్చినప్పుడల్లా కూడా కాస్త పీస్ ఆఫ్ మైండ్గా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నడుస్తున్నది మీకు గురుల్లో శని. ఈ శని చాలా మీకు మంచి గ్రహం కాబట్టి 11 జూలై 2011 నుంచి 21 జనవరి 2014 దాకా ఈ శని పీరియడ్లో మీకు బాగుంటుంది. పెద్దగా డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా డే బై డే, మంత్ బై మంత్ మీకు అభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. కాబట్టి మీరు ఫ్యూచర్లో మీకు ముఖ్యమైన చేంజ్ ఎప్పుడు ఉందంటే 21 జనవరి 2014 దాటిన తర్వాత ఉంది. 21 జనవరి 2014 తర్వాత మీరు జాబుకు సంబంధించి ఏర్పడే మార్పులకు సంబంధించి మీరు ఏదైనా సరే నిర్ణయం తీసుకోవడానికి ముందు తప్పనిసరిగా నన్ను సంప్రదించి నిర్ణయం తీసుకోండి. 21 జనవరి 2014 తర్వాత మీ జీవితంలో ముఖ్యమైన మార్పు అనేది కలుగుతుంది. అబ్రాడ్లోనే ఉంటారు కానీ జాబుకు సంబంధించిన ఒక చేంజ్ అనేది ఇండికేట్ అవుతుంది. కాబట్టి 2012 ఇప్పుడు మనం ఆగస్టు నెలాఖరులో ఉన్నాం. ఇక్కడ నుంచి 2013 వరకు కూడా మీకు పీస్ఫుల్గా హ్యాపీగానే వెళ్ళిపోతుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎమరాల్డ్ స్టోన్ అనేది కంపల్సరీ ధరించండి. ఎమరాల్డ్ బ్లూ సఫైర్ ధరించేదే మంచిదే, ధరించకపోయినా వచ్చిన నష్టం లేదు. బ్లూ సఫైర్కి సంబంధించిన శనీశ్వరుడు మీకు బలంగా బాగానే ఉన్నాడు. ఒక బుధగ్రహం అంటే దెబ్బతింది కాబట్టి ఎమరాల్డ్ స్టోన్ ఖచ్చితంగా మీరు ధరించాల్సి ఉంటుంది. దాంతోపాటు చతుర్ముఖి రుద్రాక్ష అంటే 4 ముఖాలు కలిగిన రుద్రాక్షను కూడా ధరిస్తే మీకు చాలా మంచిది. దీనివల్ల ఆరోగ్యము, శరీర సౌఖ్యము, సుఖ జీవితము ఇవన్నీ కూడా ఏర్పడతాయి. బుధుడు చతుర్థాధిపతి. చతుర్థం ఏంటంటే హార్ట్, మన బాడీలో హార్ట్ని రిప్రజెంట్ చేసే స్థానం. వాహన యోగం, గృహయోగం, చదువు, మాతృ సౌఖ్యం ఇవన్నీ కూడా కలగజేసే గ్రహం. ఈ బుధుడు ఎప్పుడైతే ఆరింటున్నాడో తల్లికి దూరంగా ఉంటాడు జాతకుడు. తల్లి అంటే జన్మనిచ్చిన తల్లి. తర్వాత జన్మనిచ్చిన తర్వాత తల్లి తర్వాత ఇంకొక తల్లి ఎవరంటే మాతృదేశము. మనకి జన్మనిచ్చిన ఈ తల్లి తర్వాత
తల్లి కంటే మిన్నైన స్థానం ఎవరంటే ఈ దేశం, మాతృదేశం. కాబట్టి కన్న తల్లికి మాతృదేశానికి మీరు దూరంగా వెళ్ళిపోవడం జరిగింది, దూరంగానే ఉండడం కూడా జరుగుతుంది భవిష్యత్తులో. కాబట్టి మీరు చతుర్ముఖి రుద్రాక్ష ఎమరాల్డ్ స్టోను ధరిస్తే ఈ ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. దాంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శుక్ల షష్ఠి నాడు, ప్రతి శుక్ల షష్ఠి నాడు అభిషేకం చేయించుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని నిరంతరం స్తోత్రంతో మననం చేయండి. ఆ విధంగా ఈ సుబ్రహ్మణ్య స్వామిని యొక్క అనుగ్రహంతో మీకు సర్పదోషం అనేది జాతకంలో ఉంది కాబట్టి ఈ సర్పదోషం, కుజదోషం రెండూ కూడా నివారణ అవుతాయి. శుభం భూయాత్.